stay-at-home mom and soon-to-be a yoga trainer. Thanks to Bodhi Yoga Teacher Training Program, in just 6 weeks, I get certified as a registered yoga trainer by International Yoga Alliance USA. And then, I can also be a freelance yoga trainer and also set up my own yoga studio. How cool is that? Be a part of the Bodhi Yoga Training Academy for amazing career prospects. Anna, what's your name? నా పేరు రమణ అండి. ఏం చేస్తుంటారు? నేను లేబర్ పని చేస్తుంటాను, కూల్ పని చేస్తాను. ఇప్పుడు పనులన్నీ సక్రమంగానే జరుగుతున్నాయా? పనులు అస్సలు జరగట్లేదండి. అక్కడ కూడా ఇసుక లేక జనాలు మటు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన కాంచి బాగా అంతకుముందు పనులకు కూడా ప్రాబ్లం ఉండేది కాదు, ఎవరికి పని కాలు పోయారు. ఇప్పుడు ఎవరి పిల్లలకైనా చేయడానికి ఇసుకాపితే మేమేం చేస్తాం బాబు చెప్పండి అని అంటాను. కానీ జనాలు మటుకు ఈ పాపలు మటుకు బాగా నరకం అనుభవిస్తాను. ఇలాగలగ్గట్టు కాదు. ఎందుకని ఇసుక విషయంలో ఇంత ఇబ్బందులు అండి? ఎందుకంటే గతంలో అధికారంలో అంటే ఎలక్షన్ ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ జరిగింది, అవినీతి లేకుండా ఇసుక అందరికీ అందే విధంగా చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎప్పుడో అందిస్తారు కానీ కరెక్టే కానండి, ఇప్పుడు పెంచితే ఇంక ఇబ్బంది పడిపోతున్నారు కదండి. ఇప్పుడు ఎప్పుడో ఊరకనిస్తావో నేత ఉత్తునేస్తావో నేత ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఫ్రీగా ఇస్తావో కరెక్టే, కానీ పెంచితే ఇప్పుడు 3 నెలలు 2 నెలలు ఆపిస్తే తర్వాత నీకు ఇప్పుడు ఇప్పుడు ఇబ్బంది పడిపోయేది ఎవరు ఇబ్బంది పడతారు? ఉన్నవాడు ఎవడు ఇబ్బంది పడరు, కూలోడే ఇబ్బంది పడతాడు. కూలి చేస్తే కొండాడే వాళ్ళు చాలామంది ఉన్నాం. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎంత ప్రాబ్లం పడతారు, ఎక్కడ పన్నులు లేక ఏటు లేక రోజు సెంటర్కి రావడం, ఇంటికి వెళ్ళిపోవడం, ఇంటి అద్దెలు కట్టుకోలేక ఇప్పుడు 3000 4000 ఇంటి అద్దె, ఈ ఇంటి అద్దెలు కట్టుకోలేక కరెంటు బిల్లు కట్టుకోలేక నానా నరకం పడి ఉండాలా వెళ్ళిపోవాలనే పరిస్థితులు వచ్చిందనమాట. ఎంతమంది వస్తుంటారు ఇక్కడికి ఈ ప్రాంతానికి? ఇక్కడికి వచ్చి పనులకు వెళ్ళేవాళ్ళు ఒక 200 300 జనం వస్తూనే ఉంటారు. ఇక్కడ నేవరు ఉండేది మటుకు 200 300 జనం ఉంటారు ఇక్కడ. వాళ్ళు అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు? ఎవరికన్నా కనీసం ఎవరికి లేదు, మరి ఒకరికి ఉంటే ఒకరికి ఉంటుంది అంటే ఎవరికీ లేదు పని. ఏమైనా ఎవరిని అడిగినా ఇసుక లేదు అని అంటాను. అది జరిగే ప్రాబ్లం. ఇసుక వగ్గపోతే మటుకు చాలా జనం ఇబ్బంది పడతారండి. ఇసుక వగ్గితే ఇక్కడ జనాలు కూడా బతికే అవకాశం ఉంది, లేకపోతే సర్దుకొని వెళ్ళిపోవచ్చింది. ఇసుక సంబంధించి అధికారులు కానీ కలెక్టర్ స్థాయి నాయక అధికారులు కానీ లేదా ప్రభుత్వ నాయకులు కానీ ఎవరైనా స్పందించడం జరిగింది ఇప్పటి వరకు వచ్చి మీకు అండగా నిలబడి ఇలా ఇసుక ఇబ్బంది లేకుండా చేస్తాం త్వరలో అని? ఇక్కడ మరి ఎవరు రాలేదండి, ఇక్కడ ఆ మాట ఎవరు రాలేదు, ఇక్కడ రాలేదు, ఇక్కడ ఎవరు కూడా వాళ్ళు మామూలుగా ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకుందరండి? నీకు ఆకలైతే నువ్వు వస్తావు, నాకు ఆకలైతే నేను అడుగుతాను. ఎవరని ఎందుకు వస్తారండి? ఇది పేదోడికి సంబంధించింది అండి. ఇది అంతే ఆలు కట్టుకోలేదండి సార్ అన్నది. ఆలుకి ఆలు పని ఆడితే మాకు పని ఆడుతుంది. ఏమని అడిగితే ఇసుక ఆపిస్తారు, ఊరు ఫ్రీగా పంపిస్తాము అని సార్ అంటాను అని సార్ అంటాను. ఫ్రీగా ఎప్పుడో పంపిస్తారని పెంచితే ఇప్పుడు తినడం మానేస్తామా? ఒకరు ఇప్పుడే 9 మనటి సెల్లో చూస్తే 9 నెల 5 తారీఖు నొగ్గుతామని అనిసినారు. 9 నెల 5 తారీఖు అంటే ఇప్పటికే నెల సెలవు అయిపోయింది, మరి ఇంక 2 నెలలు ఉంది. ఈ 2 నెలలు ఏం చేస్తామండి? అద్దెలు కొన్నోళ్ళు చెప్పండి మీరు. అది బాబు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా, సబ్స్క్రైబ్ టు మైరా మీడియా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.